హలో హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ కానీ లేదా ఈవినింగ్ కానీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను, కాబట్టి గుడ్ ఈవినింగ్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే ఫేస్ అయితే వాష్ చేసుకొని వచ్చేసాను, కొంచెం ఏదో జిడ్డు జిడ్డుగా అలా ఉందన్నమాట, ఫ్రెష్గా అనిపించట్లేదు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ మధ్య కాలంలో మీ ముందుకు వచ్చి మాట్లాడడం చాలా తక్కువ అయిపోయింది. వీడియోస్ బ్యాక్గ్రౌండ్లోనే ఎక్కువ మాట్లాడుతున్నాను, డైరెక్ట్గా అయితే మాట్లాడలేదు కదా, అందుకని ఈరోజు కాసేపు మాట్లాడదామని మీ ముందుకైతే వచ్చేసాను. కొన్ని కామెంట్స్ పెడతా ఉన్నారు కొన్ని బ్లాగ్స్ కింద, మీకు ఇప్పుడు ఎన్నో నెల అనని. నాకు ఇప్పుడు 7th అండి, అంటే 7th మంత్ వస్తుంది ఇంకా 2-3 డేస్లో. 6th మంత్ అనమాట, ఇంకా 2-3 డేస్ ఏముంది 7th మంత్ అనుకోండి. 7th మంత్ డెలివరీ డేట్ కూడా ఇచ్చేస్తున్నారు, ఒక 3 మంత్స్ అలా ఉందన్నమాట. అక్టోబర్లోనో ఎప్పుడు డెలివరీ డేట్ కూడా ఇచ్చేస్తున్నారు. జాగ్రత్తగా పనులు ఎక్కువ చేయొద్దు, కొంచెం కేర్గా ఉండండి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత మంచిగా కామెంట్స్ చేస్తున్నందుకు. అలాగే మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసింది, చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ తరపు నుంచి నాకు కంగ్రాచులేషన్ అయితే వచ్చేసింది. అలాగే నేను కూడా చిన్న పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాను 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయినందుకు. కొన్ని వాటర్ తాగుతాను. మధ్య అయితే వీడియోస్ అయితే సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయాను. నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అండి, ప్యాషన్ అని చెప్పాను, కానీ ఇష్టం అప్లోడ్ చేయాలంటే. ఏదో మనీ కోసం కాదు, ఏదో నా తృప్తి కోసం అప్లోడ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక 3-4 మంత్స్ నుంచి బాగా గ్యాప్ తీసుకున్నాను. ఇక మీదటి నుంచి అయినా డైలీ కాకపోయినా 3 డేస్కి ఒకసారి లేదా వీక్లీ ఒక 3 వీడియోస్ అయినా బ్లాగ్స్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నా బ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకరిని ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఈరోజు ఏంటంటే నేను నిన్న ఆఫ్టర్నూను ఏమేమి రెసిపీస్ చేశాననేది మీతో షేర్ చేస్తున్నాను. నా వంటలు మీతో షేర్ చేసి చాలా రోజులు అయిపోయింది. నేను వంటలు అయితే చాలా బాగా చేస్తాను, మీరు ఖచ్చితంగా నేను చూపించిన రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చు. ఈరోజు అయితే ఫస్ట్ నేను టమోటా ఎగ్ కర్రీ అనేది చేస్తున్నాను, అది ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాక కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు అంటారు కదా, పచ్చిశనగపప్పు, అలాగే అవి కొంచెం వేగాక ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పప్పులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ కర్రీ అయితే సూపర్గా నచ్చుతుంది. అంటే మనం ఆ కర్రీ తింటున్నప్పుడల్లా ఆ పప్పులు అనేవి ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మా ఆయనకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట ఈ కూర అంటేను. ఎప్పుడు చేసినా సరే నేను పప్పులు ఎక్కువ వేసి చేస్తే ఇష్టంగా తింటారు ఆయన. మొన్న ఆయనకి హెల్త్ బాగాలేదు, ఈ కూర తినకూడదు, అయినా కూడా ఆ పప్పుల కోసం తిన్నారు, అంత ఇష్టము ఆయన కోసం. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. తర్వాత ఇందులో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 10 టమోటాలు అయితే వేసాను, చిన్న సైజ్వి, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్. సాల్ట్ అనేది ముందుగానే వేసేస్తాను. ఎందుకు వేస్తానంటే ఆ టమోటాలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే కొంచెం కారం, కారం చూసి వేసుకోండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి. అంతే అండి, బాగా దగ్గరికి మగ్గిపోయాక ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ వేసేసాను, అంతే అన్నమాట. టమోటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత ఇక్కడ నేను మసాలా అన్నం ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా అన్నం అంటే పులావ్ అంటారు కదా, నార్మల్ పులావ్ అండి, సింపుల్గా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నాను, ఘీ ఉంటే ఘీ కూడా కొంచెం వేసుకోండి. నేనైతే ఒకటి ఆయిల్ వేసుకున్నాను. తర్వాత చెక్క మొగ్గులు ఉంటాయి కదా, అవి ఒక 2-3 వేసుకున్నాను, అలాగే ఒక 2-3 వేలక్కాయలు. ఇవి కొంచెం చూసుకొని వేసుకోండి, కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కదా, 1 గ్లాస్ రైస్కి 1-2 అయితే సరిపోతాయి. తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా వేసేసాను. ఇంక ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఏమంటారు ఆనియన్స్, అలాగే టమోటాలు, అలాగే పచ్చిమిర్చి
అన్నీ కూడా వేసుకున్నాను. ఇది బిర్యానీ కాదు కాబట్టి అన్నీ అంత వేగాల్సిన అవసరం లేదు. వన్ బై వన్ వేయించుకొని వేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా అన్నీ కలిపి అయితే వేయించేస్తున్నాను. ఇవన్నీ ఒక 2-3 మినిట్స్లో మగ్గిపోతాయి. తర్వాత ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకో అన్నాను కదా, అది కూడా వేసేస్తున్నాను. అది కూడా వేసి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొంచెం పెరుగు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను బాబుకి కదా, అందుకని. అంతే అండి, మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉండింది. ఇది ఒట్టిది తినడానికి కూడా చాలా బాగుంది. సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయి ఇంకా చికెన్ కర్రీలోకి అయితే ఇంకా చాలా బాగుండు. అయితే కొంచెం స్పైసీగా ఉంది. ఒక గ్లాస్ బియ్యానికి నేను ఎక్కువ వేసేసాను మసాలాలు అనేవి. మీరు చూసి అయితే వేసుకోండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే బాబుకి ఇంకా లంచ్ టైం అవుతుంది కాబట్టి వాడికి పెడుతున్నాను బాక్స్లో. ఇది కొంచెం చల్లారాక పెడితే కొంచెం చల్లారాక పెడితే వాడు తినడానికి వీలుగా ఉంటుంది. వేడి మీద పెట్టేస్తే చెమటెక్కిపోయి కొంచెం పాడైపోతుంది కదా, అందుకని కొంచెం చల్లారడానికి మూత అయితే తీసేసాను. ఇక్కడ ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేను వాడికి లంచ్ అయితే ప్యాక్ చేసేస్తాను. చూడండి, వాడి లంచ్ చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఇంట్లో ఏం చేసుకుంటామో ఆల్మోస్ట్ అదే పెడతా ఉంటాను. ఒక్కొక్క రోజు ఏమైనా పచ్చళ్ళు ఇలాంటివి చేసుకున్నప్పుడు వాడు తినడు కదా, అందుకని ఎగ్ రైస్, క్యారెట్ రైస్ ఇలాంటివి చేసి పంపిస్తూ ఉంటాను. ఆ రోజైతే నేను క్యారేజ్ ఇచ్చి పంపించేసాను. ఇది ఆ నెక్స్ట్ డే అనుకుంటా ఇంటికి తీసుకొచ్చాడు మా హస్బెండ్. నేను వెళ్ళి క్యారేజ్ ఇవ్వలేకుండా ఉన్నానని అక్కడ కూర్చొని కింద కూర్చొని పెట్టాలి వెళ్ళినా సరే. ఇంకా నా వల్ల కాక ఆయన ఇంటికి తీసుకొచ్చాడు ఆ రోజు. ఇంక ఇక్కడైతే మా అమ్మ వాడు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత స్కూల్లో అయితే వదిలిపెట్టడానికి వెళ్తూ ఉంది. చిన్న అల్లరి చేయట్లేదు. వీడైతే మా మరిది వల్ల కొడుకు అన్నమాట. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ ఇంటికైతే వచ్చేసాడు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా యూనిఫామ్ తీసేసి స్నానం చేయించేశాను. ఒక 1 అవర్ లేదా ఒక 1 అవర్ 1.5 అవర్ అలా ఆడుకుంటాడండి. 4:30కి వస్తాడు కదా, 6 వరకు అయితే ఆడుకుంటాడు. ఇంకా 6 వరకు ఆడుకున్న తర్వాత ఇంకా తర్వాత కూర్చోబెట్టి హోంవర్క్ ఇవన్నీ కూడా చేపిస్తాను నేను. అలాగే వదిలేసాను.
ఇంతకుముందు అయితే ట్యూషన్కి పంపిస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడు పంపించలేకున్నాను. అంటే వాడు ఉదయం స్కూల్కి వెళ్ళి మళ్ళీ 4:30 వస్తాడు కదా, మళ్ళీ కాసేపు కూడా ఇంట్లో ఉండనివ్వకుండా మళ్ళీ అప్పటికప్పుడు హడావిడిగా రెడీ చేసి మళ్ళీ ట్యూషన్కి పంపించి ఎందుకు ఇదంతా, ఆ వర్క్ ఏందో నేనే చేసుకుంటే సరిపోతుంది కదా అని ఆ హోంవర్క్ అంతా నేనే చేపించేస్తూ ఉన్నాను. ఇక్కడైతే కొంచెం కష్టంగా ఇబ్బంది పడుతూ ఉన్నాను లేయడానికి. ఇంకా తర్వాత యశ్వంత్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు, ఇంకా నా వర్క్లోకి నేను వచ్చేసాను. ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకుంటూ ఇంకా మడత వేసుకోవాలి, చాలా వర్క్ అయితే ఉంది. అందులో ఒక 2 డేస్ నుంచి బట్టలు కూడా ఉతకట్లేదు. ఇంతకుముందు డైలీ ఉతికేదానండి బట్టలు, ఇప్పుడైతే డైలీ ఉతకలేకున్నాను, 2 డేస్కి ఒకసారి అలా ఉతుకుతూ ఉన్నాను. ఇవన్నీ ఉతికిన బట్టలు అన్నమాట. ఇంకా ఇప్పినవి అయితే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఉతకాలి. మార్నింగ్ అయితే ఉతకలేకున్నాను, మార్నింగ్ లేట్గా లేస్తున్నాను కొంచెం 7:00. ఇంతకుముందు అయితే 5:36 లేచేదాన్ని. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈవినింగ్ అయితే ఉతికేస్తాను 4:00 లేదా 4:30 అలా కూర్చొని ఒక 1 అవర్లో ఉతికేస్తాను. నాకైతే వాషింగ్ మిషన్ ఇలాంటివి అయితే ఏం లేవు. ఇంకా తర్వాత ఇంక మీ అందరికీ తెలిసిందే, ఇంట్లో పిల్లలు వచ్చేసి ఇంకా వాళ్ళ యూనిఫామ్స్ అన్నీ ఇప్పేసిన తర్వాత ఇంక ఇల్లు ఎక్కడిదక్కడికి గందరగోళంగా ఉంటుంది. మా హస్బెండ్ కూడా ఇప్పుడు దాకా ఇంట్లోనే నిద్రపోయి వెళ్ళారనమాట. ఇంకా అవన్నీ సర్దేస్తూ ఉన్నాను, ఇవన్నీ ఎక్కడివక్కడ పెట్టి ఉండాలంటే నాకైతే కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఇంకా తర్వాత బయట వాటర్ అయితే వస్తూ ఉన్నాయి, ఇంకా వాటర్ పట్టాలి. ఈరోజు చాలా లేట్ అయిపోయింది నేను వర్క్ చేయడం, 5:30 పైనే అవుతా ఉంది. ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే పడతా ఉన్నాను బకెట్లకి. ఇది వచ్చేసి బయట అండి, బయట కూడా ఈవినింగే వాటర్ వచ్చినప్పుడే కడిగేస్తూ ఉంటాను. మళ్ళీ పొద్దున్నే లేచి కడగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నైటే కడిగేసి పెట్టేస్తూ ఉంటాను. ఇంకా ఉదయాన్నే లేచి కొంచెం వాటర్ చల్లేసి ముగ్గు వేసేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి అంట్లు సర్దాలి, చాలా అంట్లు ఉంటాయి కదా, పొద్దున్న 9, ఆఫ్టర్నూన్ 9, ఇవన్నీ కూడా ఎప్పుడప్పుడు సర్దేస్తూ ఉంటాను. ఎక్కడ ఏ గ్లాసులు కానీ ప్లేట్లు కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే మళ్ళీ ఒకసారిగా సర్దడం వల్ల కొంచెం కష్టమే కదా, అందులో ప్రెగ్నెంట్గా ఉంటే ఇంక ప్రతిదీ కష్టంగానే ఉంటుంది. ఇంకా మనసు వచ్చే కొంది ఇంకా కష్టం, అందులో బాబుతో వేయగాలి ఇవన్నీ ఉంటాయి కదా, ఎప్పుడు వర్క్ అప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇంకా తర్వాత ఇక్కడ అన్నిటికీ నీళ్లు పట్టేశాను, కానీ బిందికి పట్టడం మర్చిపోయాను. ఇంకా బిందికైతే పడతా ఉన్నాను. చాలామంది బరువులు ఎత్తకూడదు అని చెప్తా ఉంటారు డాక్టర్స్, కానీ ఏమో తెలియదండి, నేనే చేసుకుంటా ఉంటాను. బరువులు అంటే బకెట్లు బాత్రూంలో నుంచి బయట పెట్టడం, బయట ఉన్నవి బాత్రూంలో పెట్టడం, ఒక్కోసారి బయట వాటర్ బట్టలు ఉతికినాక వాటర్ బయట పోయడం, ఇలాగ బిందెలు వెత్తడం, ఇవన్నీ కూడా కామన్ అయిపోయింది నాకు. నేనేమైతే ఇటువల్ల అంత ఇబ్బంది అయితే ఏం పడలేదు, కానీ కొంచెం బరువు ఎత్తినప్పుడు పొట్ట అనేది కొంచెం పెయిన్ అనిపిస్తుంది. కానీ కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అనని చేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా బిందె నిండా నీళ్లు పట్టి ఆడపెడుతున్నాను. మాకు ఒక్కొక్క రోజు వస్తాయి, ఒక్కొక్క రోజు రావు కదా, అందుకని ముందు జాగ్రత్తగా పట్టి పెట్టుకుంటూ ఉంటాము. ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి.